अरे विवेक, रारा। कुर्सो। ఏంట్రా వివేక్, సడన్ గా హైదరాబాదు? అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. నాకు ఈ ఊర్లో 1 వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 1 వీక్ ఇక్కడే ఉంటా. ఓకే. శ్వేత, శ్వేత. వస్తున్నానండి. ఎవరొచ్చారో చూడు. ఎవరో తెలుసా? నువ్వు మా పెళ్లికి రాలేదు కదా? రాలేదు. ఇది నా భార్య శ్వేత. శ్వేత, శ్వేత, ఈడు మా ఊర్లో రాజారావు కొడుకు. మాకు లేని టైంలో వీళ్ళ నాన్న చాలా హెల్ప్ చేశాడు. మాకు ఇన్నాళ్ళకి వీళ్ళకు రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చింది. వీడికి ఏం కావాలన్నా దగ్గరుండి నువ్వు చూసుకో. సరే, మీరు చెప్పాలా అండి? వివేక్, నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు, సరేనా? ఓకే అండి. సరే, మీరు మాట్లాడుతూనండి, నేను టీ తీసుకొస్తాను. అయ్యో వద్దండి, నేను టీలు కాఫీలు తాగను. సరేరా, నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకు రూమ్ చూపిస్తా, నీకు టిఫిన్ పెట్టింది పద. ఓకే. అది అది దాహం వేస్తుంది. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే ఇక్కడికి వచ్చాను. కొన్ని వాటర్ ఇస్తారా? వివేక్ ఎంత మొహమాట పడతాడో. వాటర్ నేనే తీసుకొస్తాను. సురేఖ, రోజు రోజుకి నీ అందం పెరిగిపోతా ఉంది. నీ అందం చూస్తా ఉంటే నాకు పిచ్చెక్కిపోతా ఉంది. అవును, ఈ అందమంతా నీదే. జీవితాంతం నీతోనే ఉండాలనుంది. దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఇలా నా కౌగిల్లో ఒదిగిపోవాలి. అవునా? రా. కొత్తగున్నా వివేక్, నువ్వు ఇంకా పడుకోలేదా? అది మేడం, కొంచెం హెడ్ఏక్గా ఉంది. అమృతాంజన్ కోసం వచ్చాను. సరే, నువ్వు వెళ్ళి కూర్చో. సరే, నేను తీసుకొస్తాను. ఓకే. వివేక్, వివేక్, ఓ ఇక్కడున్నావా? ఇదిగో జెండు బామ్, నేను రాస్తా ఉండు, ఇట్టే తగ్గిపోతుంది. ఎందుకు మేడం, నేను రాసుకుంటాలే, ఇటు ఇవ్వండి. నువ్వు మాట్లాడకుండా ఉండు.
మేడం మేడం ఏమైంది? చాలా బాగా కట్ అయింది కదా. చాక్తో కోస్తున్నప్పుడు కట్ అయింది. ఇంకేమవ్వదు, బ్లడ్ ఆగిపోద్ది. కంగారు పడబాకండి. తగ్గిపోతుంది, కంగారు పడబాకండి. నేనున్నానుగా, తగ్గిపోతుందిలే. ఏం కాదు, తగ్గిపోతుందిలే, ఏం కాదు. శ్వేత, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. వివేకం చూస్తున్నప్పుడల్లా మన చింటూయే గుర్తొస్తున్నాడు. చింటూ మనకి లేదన్న బాధ చూస్తూ మర్చిపోయేదాన్ని, కానీ వివేక్ దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాడు. అవును శ్వేత, నిన్న నేను చూశాను, కానీ ఆ వయసు అలాంటిది. ఏది ప్రేమో ఏది కామమో అర్థం చేసుకోలేరు, కానీ ఆడికి తెలిసేలాగా మనమే చెప్పాలి. ఎలా అయినా చెప్పాలండి. అవును, నేనున్నాగా నేను చూసుకుంటా. సార్ ఏమైంది మేడం, అంతలా ఏడుస్తున్నారు? ఏమవలేదులే, నువ్వు వెళ్ళు. ఏం లేదంటే ఏంది సార్ అంతలా ఏడుస్తున్నారు, ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పమంటావు వివేక్, మాకున్న ఒక్కగానో ఒక కొడుకు చింటూ క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. వాణ్ణే తలుచుకుంటూ, నీలాగా ఉండే వాణ్ణే చూసుకుంటూ శ్వేత ఎప్పుడూ బాధపడతా ఉండేది. కానీ ఇప్పుడు. కానీ ఏమైంది ఇప్పుడు చెప్పండి ప్లీజ్. ఏం చెప్పను, తన చింటూని నీలో చూసుకుని నీతో ప్రేమగా ఉండేది, నీ కావాల్సిన అన్ని చేసి పెట్టేది, నా చింటూ నాకు దొరికాడని సంబరపడిపోయేది. కానీ నువ్వు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నావు. ఏం చేయాలో తెలవక తల్లడిల్లిపోతుంది. సార్ నేను అంత తప్పు చేశానా? కొడుకు లేని మేడం నాలో తన కొడుకుని చూసుకొని, కానీ తల్లి లేని నేను తనలో మా అమ్మని చూసుకోలేకపోయాను. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది, కానీ ఆమెలో నేను కామాన్ని చూశాను. ఈరోజు నేను బతుకున్నా చచ్చినా ఒకటే, ఈ భూమి మీద నాకు స్థానమే లేదు. వద్దు నాన్నా, నువ్వు అలా అనుకు. అంతు పట్టని వ్యాధితో కొడుకును పోగొట్టుకున్నాను, తప్పు చేసి మరో కొడుకును పోగొట్టుకోలేను. నువ్వు రెండు నూరేళ్ళు బతకాలి. నన్ను క్షమించమ్మా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీలో తల్లి ప్రేమ నేను చూడలేదు. నాకు బుద్ధి చెప్పడానికి నా అమ్మే నా దగ్గరకు వచ్చినట్టుంది. నన్ను క్షమించమ్మా. లేదు నాన్న, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు. నా చింటూ ఎప్పటికీ ఏడవకూడదు, సరేనా? అయితే మా అమ్మ కూడా ఇంకెప్పటికీ ఏడవకూడదు.